రాష్ట్రంలో లాక్డౌన్ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడింది. రవాణా నిలిచిపోవడంతో కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో ఖాళీ స్టాళ్లు కనిపిస్తున్నాయి. జనానికి అవసరమైన నిత్యావసర సరుకులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో వస్తువుల కోసం మార్కెట్లకు వచ్చిన వారు నిరాశతో వెన్నుదిరుగుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యావసరాల కొరతపై స్పెషల్ రిపోర్ట్. కరోనా వైరస్ ఎఫెక్ట్ సాధారణ జనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జనతా కర్ఫ్యూ మొదలు దాదాపు నెల రోజుల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు చాలా మంది. మార్కెట్లు, దుకాణాలు, సరుకుల రవాణా బంద్ అవ్వడంతో నిత్యావసరాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియక జనం నిత్యావసరాలను నిల్వ చేసుకోవడంతో స్టోర్లు, సూపర్ మార్కెట్లలో స్టాక్ లేకుండా పోయింది. ఏ సూపర్ మార్కెట్ లో చూసినా ఖాళీ వ్యాకులే కనిపిస్తున్నాయి. సడన్ లాక్డౌన్ తో జిల్లాలో కిరాణం, సూపర్ మార్కెట్లలో స్టోర్ చేసి ఉంచిన వస్తువులు 15 రోజుల్లోనే ఖాళీ అయ్యాయి. దీంతో చాలా నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. విశాల్ మార్ట్, రాఘవేంద్ర సూపర్ మార్కెట్, రిలయన్స్ మార్ట్, ఎవ్రీడే లాంటి పెద్ద స్టోర్లలోనూ నిత్యావసర వస్తువులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హోల్సేల్ షాపులు, కిరాణా స్టోర్లు ఇప్పటికే చాలా వరకు మూతపడ్డాయి. పప్పులు, చింతపండు, బియ్యం, చక్కెర, నూనె, గోధుమ పిండి, ఉల్లి, మినపప్పు, వేరుశనగ ఇలా చాలా వస్తువులు స్టోర్స్ లో అందుబాటులో లేకుండా పోయాయి. కొన్ని దుకాణాల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్టాక్ లేదు అని చెప్తున్నారు. మనకు కావాల్సిన వస్తువులు అయితే దొరకట్లేదు. మనకి ఏదో దొరికింది తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఈ సూపర్ మార్కెట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా అరేంజ్మెంట్ చేయగలిగితే ఒకరోజు వస్తే ఇంకో 10-15 రోజుల వరకు గల సరుకులు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు వస్తున్నాం, కొంత మనకు కావాల్సిన సరుకు లేదు, రేపు రాండి సార్ అంటే మళ్ళీ ఒకసారి రావాల్సి వస్తుంది. ఇట్లా రావడం వల్ల కూడా ఏమవుతుందంటే మాకు పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది. చాలా చాలా చిన్న చిన్న కొట్లన్నీ కూడా మూసేయబడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సూపర్ మార్కెట్లే ప్రధానంగా మాబునా టౌన్ లాంటి పట్టణాల లోపల అందిస్తున్న సరుకులు ఏవైతుందో అక్కడ కూడా స్టాక్ లేక చాలా వస్తువులు దొరకడం లేదు. దీంతో 1, 2, 3 షాపులు ఇట తిరగడమే సరిపోతుంది. అవసరమైన వస్తువులు అందుబాటులో లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక నిరాశ చెందుతున్నారు. లాక్డౌన్ తో రవాణా ఆగిపోవడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి అవసరమైన నిత్యావసర వస్తువులు రాకపోవడంతో ఈ సమస్య వస్తోందంటున్నారు వ్యాపారులు. స్టాక్ ఉన్నంత వరకే అమ్మి ఆ తర్వాత పూర్తిగా స్టోర్స్ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని సూపర్ మార్కెట్ వాళ్ళకు సహకరించి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ అన్ని విషయంలో కానీ సహకరిస్తే బాగుంటుంది. పబ్లిక్ ఇచ్చిన టైం కూడా సరిపోవడం లేదు. కొంచెం టైం కూడా పెంచితే బాగుంటుంది. అన్ని టైంలో డిస్టెన్స్ మెయింటైన్ చేసి చేయడం వల్ల అందరూ తీసుకోలేకపోతున్నారు. వస్తువులు లేక చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరుకుతలేవు. ఇక్కడ దొరకని వేరే చోట్ల దొరికే పోయడానికి టైం సరిపోతలేదు పబ్లిక్. ఏం లేదు, ఒక ఫ్యామిలీ వచ్చి తీసుకుపోవాలంటే కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే 100కి 80% ఐటమే దొరుకుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చాలా ఉంది. ప్రతి ఒక్కరు ఏంటంటే మేము ట్రాన్స్పోర్ట్ డెలివరీ ఇవ్వలేము. దాని నుంచి మనకి ఏమవుతుంది, ప్రతి ఐటమ్ మీద కూడా 2%, 1% ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. ఐటమ్ అయితే రావడం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ అయింది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు సరుకులు వస్తాయో రావో చెప్పలేమంటున్నారు వ్యాపారులు. మార్కెట్లో స్టాక్ కొరతతో కొందరు దళారులు నాణ్యత లేని వస్తువులను మార్కెట్లోకి వదులుతున్నారు. జనం అవసరాల దృష్ట్యా ధరలను పెంచి అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే చేసేదేం లేక వాటినే కొనాల్సి వస్తోందని అంటున్నారు జనం. ఒకటే షాప్ లో ఎక్కువ వస్తువులు పెడితే మాకు కూడా ఈజీగా ఉంటుంది, సిటిజన్స్ కి ఈజీగా ఉంటుంది. అలాగే మళ్ళీ వేరే షాప్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ దూరంగా మళ్ళీ వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సామాన్లు చాలా తక్కువ ఉన్నాయి. ఒక్కొక్క కిరాణా షాప్లో కానీ జనరల్ స్టోర్లో అయితే చాలా తక్కువ ఉన్నాయి. కస్టమర్ల నుంచి డిమాండ్ ఉన్నా సప్లై లేకపోవడంతో సరుకులను ఇవ్వలేకపోతున్నామంటున్నారు వ్యాపారులు. కొరతను దృష్టిలో పెట్టుకుని నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.